వైద్య పరికరాల ఉత్పత్తిలో ప్రపంచ ప్రసిద్ధ సంస్థ మెట్రానిక్ రాష్ట్రంలో భారీ పెట్టుబడులకు సంసిద్ధత వ్యక్తం చేసింది మూడు వేల కోట్లతో పరిశోధన అభివృద్ధి కేంద్రం ఏర్పాటు చేయాలని నిర్ణయించింది ప్రస్తుతం హైదరాబాద్లో ఉన్న మెట్రానిక్ ఇంజనీరింగ్ ఆవిష్కరణల కేంద్రంలో దాన్ని నెలకొరుపుతామని తెలిపింది హైదరాబాద్లో పరిశోధన కేంద్రం ఏర్పాటుకు ఆక్సిజన్ మరో వెయ్యి కోట్ల పెట్టుబడి పెట్టేందుకు కేటీఆర్ సమక్షంలో అవగాహన ఒప్పందం చేసుకుంది ఐటీ మంత్రి కేటీఆర్ అమెరికా పర్యటనలో రాష్ట్రానికి పెట్టుబడుల వెలువ కొనసాగుతోంది రాష్ట్రంలో భారీ పెట్టుబడి పెట్టేందుకు దిగ్గజ సంస్థ ముందుకొచ్చింది ప్రముఖ వైద్య పరికరాల సంస్థ మెట్రానిక్ మూడు పేల కోట్లతో పరిశోధన అభివృద్ధి కేంద్రం ఏర్పాటు చేయాలని నిర్ణయించింది అమెరికా పర్యటనలో ఉన్న పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ తో న్యూయార్క్లో మెట్రానిక్ సంస్థ ప్రతినిధుల మధ్య జరిగిన సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు నూతన కేంద్రం ద్వారా ఐదేళ్లలో రెండు మందికి ఉపాధి కల్పిస్తామని సంస్థ కార్యనిర్వాహక ఉపాధ్యక్ష మైక్ మారినారో వెల్లడించారు ప్రభుత్వ దార్శనికత స్నేహపూర్వక విధానాల వల్లే హైదరాబాద్ను ఎంచుకున్నామని వివరించారు పరిశోధన అభివృద్ధి కేంద్రానికి అన్ని విధాలా సహకరిస్తామన్న కేటీఆర్ వైద్య పరికరాల పార్కు పురోగతిపై ఆయన దృశ్యరూపక ప్రదర్శన ఇచ్చారు అమెరికాకు చెందిన బయోటెక్ సంస్థ ఆఖ్యుజన్ వెయ్యి కోట్లతో హైదరాబాద్లో పరిశోధన అభివృద్ధి కేంద్రం ఏర్పాటు చేయనుంది వెయ్యి మందికి ఉపాధి కల్పిస్తామని సంస్థ ప్రకటించింది సంస్థ చైర్మన్ సీఈఓ ముసునూరి శంకర్ సహా ఇతర ప్రతినిధులు మంత్రి కేటీఆర్ న్యూయార్క్ న్యూయార్క్లో కలిసి తమ నిర్ణయాన్ని వెల్లడించారు తెలంగాణకు ఈ కేంద్రం కీలకంగా మారనుందని ప్రపంచ ఆరోగ్య సంరక్షణకు ఉపయుక్తమవుతోందని కేటీఆర్ చెప్పారు న్యూయార్క్లో మంత్రి కేటీఆర్ను ప్రసిద్ధ బ్యాంకింగ్ ఆర్థిక సంస్థ ఆర్ అండ్ క్యాపిటల్ చైర్మన్ డేవిడ్ ఉల్ఫ్ కలిశారు హైదరాబాద్లో తమ కేంద్రం ఏర్పాటు చేస్తామని చెప్పారు తెలంగాణ ప్రభుత్వం ఆర్ అండ్ క్యాపిటల్ మధ్య సహకారం గురించి చర్చించారు అంతర్జాతీయ బయోఫార్మాస్క్యూటికల్ కంపెనీ బ్రిస్టల్ స్క్విప్ ప్రతినిధులతో కేటీఆర్ సమావేశమయ్యారు హైదరాబాద్లో బిఎస్ఎం సంస్థకు అవకాశాలు భవిష్యత్తు వృద్ధి ప్రణాళికలపై ప్రతినిధులు మంత్రితో చర్చించారు న్యూయార్క్లో జరిగిన పెట్టుబడిదారుల సదస్సులో పాల్గొన్న కేటీఆర్ పెట్టుబడులకు అత్యంత అనుకూలతలున్న రాష్ట్రం తెలంగాణ అని చెప్పారు ఏ వ్యాపారమైనా మొదలు పెట్టేందుకు రాష్ట్రంలో అన్ని వనరులున్నాయని వివరించారు ప్రభుత్వ అన్ని విధాలా సహకారం అందిస్తున్నామని వెల్లడించారు